నమస్తే, ఈవినింగ్ బులెటిన్కు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రామాయపట్నం పోర్ట్ పేపర్ మిల్లులకు ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని, ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని కోరిన అటవీశాఖ మంత్రి సిద్ధారాఘవరావు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలులో తొలిరోజు సమ్మె నిర్వహించిన వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు. దళితుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జూపూడి ప్రభాకర్ ని విమర్శించడం తగదు. దళిత బహుజన ఐక్య వేదిక ప్రతినిధుల హితవు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి రామాయపట్నం పర్యటనను జయప్రదం చేయాలని రాష్ట్ర మంత్రి సిద్ధారాఘవరావు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకి, పేపర్ మిల్లుకి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. పోర్టు వస్తే జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే పేపర్ మిల్లుకు సంబంధించి ఇండోనేషియాతో ఒప్పందం చేసుకుంటారని, సుమారు 15,000 మంది నిరుద్యోగులు ఈ పేపర్ మిల్లులో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలియజేశారు. ఎందుకంటే రామాయపట్నం సీపోర్ట్ కావాలని గత కొన్ని సంవత్సరాల నుంచి మనందరం కూడా అడగటం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లా ఈ జిల్లాలో ఒక మంచి సీపోర్ట్ ఇవ్వాలి ఉద్దేశంతో ఈరోజు రామాయపట్నం సీపోర్ట్ రావటం మనం ప్రకాశం జిల్లా మొత్తానికి కూడా ఒక హర్షించదగ్గ విషయంగా నేను అందరు కూడా ప్రకాశం జిల్లా ప్రజలకి తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే రామాయపట్నం సీపోర్ట్ వస్తే దాంతోపాటు ప్రకాశం జిల్లా అటు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అదే కాకుండా కూడా ఈరోజు అక్కడ ఒక పేపర్ మిల్ కూడా, మంచి పేపర్ మిల్ కూడా ఇండోనేషియా బేస్ కంపెనీ ఒకటి కూడా రాబోతూ ఉంది. అదే రోజు ఆ పేపర్ మిల్ కూడా రేపు ఇండోనేషియా సంబంధించి వారితో కూడా రేపు ఎంఓయు కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ చేసుకోబోతున్నాం. దగ్గర అది కూడా 24,500 కోట్ల ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. అది ప్రాజెక్ట్ అది కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయబోతున్నారు. అది స్టార్ట్ చేయగానే ఇమీడియట్గా జిల్లాలో ఎంప్లాయ్మెంట్ నియర్లీ దగ్గర ఒక 15,000 మందికి ఎంప్లాయ్మెంట్, కానీ తదుపరి దాని కింద ఆధారపడి పనిచేసే వాళ్ళకి 50,000 మంది దాకా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మన జిల్లాకి ఒక అద్భుతమైన రెండు పోర్టు కానీ, పోర్టుతో పాటు ఏషియన్ పేపర్ పల్ప్ మిల్ కానీ రాబోతుందంటే ఇదొక మనకు ఒక సువర్ణావకాశంగా ప్రకాశం జిల్లా ప్రజలు భావిస్తున్నాం. అదే కాకుండా కూడా ఈరోజు అనంతపురం కియో మోటార్స్ వస్తే అది 16,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఈరోజు వీళ్ళు ఫస్ట్ పేజ్లోనే దగ్గర 24,500 కోట్లు వీళ్ళు ఫస్ట్ పేజ్లో పెడుతున్నారు. రెండో ఫేజ్లో మళ్ళీ 6,500 కోట్లు వీళ్ళు పెట్టబోతున్నారు. అంటే చాలా పెద్ద ఫ్యాక్టరీ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్తో పెట్టబోయే ఫ్యాక్టరీ మన పేపర్ మిల్. దీనివల్ల ప్రకాశం జిల్లాలో రైతాంగానికి మనకు జామాయిలు కానీ, సుబాబులు కానీ, సరుగుడు కానీ ఇటువంటి పండించిన పంటకి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా మనకి ఈ పేపర్ మిల్ వల్ల మనకి ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు జరగబోయే ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని కానీ, అట్లనే పేపర్ మిల్ సంబంధించి ఎంఓయూ కానీ, ఆ ఫౌండేషన్ కానీ దానికి జిల్లాలోని ప్రజలంతా కూడా సహకరించి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేయాలని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. 2 లక్షల టన్నుల సామర్థ్యం గల షిప్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అంటే మోడర్న్ సిస్టంలో దీనికి అన్నీ కూడా కావాల్సిన డిజైన్స్ తయారు చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో 5 బెర్తులు చేయబడతాయి. వీటిలో 2 కోల్కి, 2 జనరల్ గూడ్స్కి, 1 బెర్త్ వచ్చి కంటైనర్కి. అదే కాకుండా 2 బెర్తులు వచ్చేటికి ఏపీపీ పేపర్ మిల్స్కి, 2 బెర్తులు జిద్దా స్టీల్ వర్క్స్ వారికి, 1 బెర్త్ రామ్కో సిమెంట్ వారికి. దీంతోపాటు రిపేర్ల కోసం కూడా ఒక డ్రై డ్యాక్ యార్డ్ కూడా దీంట్లో ప్రతిపాదనలో ఉన్నాయి. అంటే కూడా ఎల్ఎన్జి టెర్మినల్స్ కూడా 2 తయారు చేయటం కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ జూన్ 2019,
సిఆర్జెడ్ క్లియరెన్స్ డిసెంబర్ 19, టెండర్ ప్రాసెసింగ్ డిసెంబర్ 2019, కమెన్స్పేట ఫోర్ట్ కన్స్ట్రక్షన్ 2020, కమెన్స్పేట ఫోర్ట్ ఆపరేషన్స్ 2022. 2022కి రామాయపట్నం సీపోర్టు మనకు అందుబాటులో రాబోతూ ఉంది. ఇక్కడ నుంచి కూడా 100% ఆపరేషన్ జరగబోతూ ఉంది. ఏదైతే ప్రకాశం జిల్లా ఎనబడిన జిల్లాకి ముఖ్యమంత్రి గారు మన ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాం, అటువంటి మంచి ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాం. దీంతోపాటు ఇమీడియట్గా దొనకొట కారిడార్ దానికి సంబంధించిన ఇన్వెస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. 1.5 మంత్లో డెఫినెట్గా అక్కడ కూడా ఒక మంచి ఫౌండేషన్ అయిపోతున్నాం. మంచి పరిస్థితికి సంబంధించి ఎంఎస్ఐ కింద 2 డేస్లో అక్కడ కూడా 286 పరిశ్రమలకి 70 ఎకరాల్లో కూడా మొత్తం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మొదలుపెట్టడం జరిగింది. డెవలప్మెంటు దాంట్లో ఆల్రెడీ ఆన్లైన్లో ఈరోజు 200 పరిశ్రమలు కూడా బుక్ చేసుకోవటం జరిగింది. అంటే 1x1 జిల్లాలో ఇటు దొనగొడ కానీ రామాయపట్నం కానీ పేపర్ మిల్ కానీ, దాంతోపాటు మొన్ననే రీసెంట్గా సీఎం గారు ప్రకాశం యూనివర్సిటీ, దాంతో మైనింగ్ యూనివర్సిటీ ఒక పార్ట్ ఆఫ్ ది మైనింగ్ యూనివర్సిటీ, రేపు హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ చిరుధాన్యాల యూనివర్సిటీ కానీ ఇవన్నీ కూడా మనం 3AA ఓటు తీసుకొచ్చాం. ప్రకాశం జిల్లాకి అన్ని విధాలుగా కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం గత ప్రభుత్వాల్లో చేయలేని విధంగా మనం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లాకు అన్ని విధాలుగా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు మనకు అన్ని విధాలుగా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అందువల్ల ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం, ప్రజల్లోకి అందుబాటులో తీసుకొస్తాం. అందువల్ల ముఖ్యమంత్రి గారికి నా తరఫున, ప్రకాశం జిల్లా ప్రజల తరఫున నేను వారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒక ప్రభుత్వంతో, ఒక విజన్తో, ఒక బాధ్యతతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను, చేస్తాను. డెఫినెట్గా అన్ని యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి చేస్తాను. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, జాతి వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న పాలకుల విధానాలపై సమరసంఘం పూరించాలని ఏఐఎఫ్టియు నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నగరంలో ప్రదర్శనలు నిర్వహించి కలెక్టరేట్ వద్ద సభ నిర్వహించారు. ప్రజా పంపిణీ వ్యవస్థను కార్మికులందరికీ వర్తింపజేయాలని, నిత్యావసర సరుకుల వ్యాపారంలో ఊహాజనిత వ్యాపారాన్ని నిషేధించాలని, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయాలని, తగినన్ని ఉద్యోగాల కల్పన ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అది
ఈ దేశ యొక్క సమ్మె ఎందుకు చేస్తున్నారంటే, ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకి రకరకాలైనటువంటి కోణాలలో రకరకాలైనటువంటి యూనియన్లు అన్ని కూడా ఒకే వేదిక మీదకు వచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రధానమంత్రికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కాస్తన్నా కనువిప్పు కలిగేటువంటి విధంగా చేసేటటువంటి సమ్మె, ఈ సమ్మెను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి వాడిని ఇంకా ఎక్కువగా బలవంతుని చేయాలన్న ఉద్దేశంతో 500 రోడ్లు 1000 రోడ్లు చలామణి అవుతూ ఉంటే, 500 రోడ్లు కాదు 2000 నోట్లు అయితే డబ్బులు దాచిపెట్టుకోవడానికి స్విస్ బ్యాంక్ లో బాగుంటుందని పెంచినటువంటి ఘనత మోడీ గారికి చెందుద్ది. అదేవిధంగా ఇవాళ జిఎస్టీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చేసి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న పరిశ్రమలు మొత్తం కూడా కుదేలయ్యేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ రోజున కార్మికులతో పాటుగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి కనీసం చచ్చిపోతే కూడా మట్టి ఖర్చు కూడా ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. గత 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు పెంచినటువంటి పరిస్థితి ఉంది, ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో అపాయింట్మెంట్ అయ్యి, ఎంప్లాయ్మెంట్ నుంచి అపాయింట్మెంట్ అయ్యి ఉద్యోగాల కోసం మా సర్వీసు రికగ్నైజ్ చేస్తాం చూస్తా ఉంటే, ఒక పక్క నుంచి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి వీల్లేదు, అదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది, దానికైతే ఆ మాట, దీనికైతే ఈ మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తన శక్తిని మొత్తం కూడా ఉద్యోగి తన శక్తిని మొత్తం కూడా ఈ ప్రభుత్వానికి ధారపోసి వృద్ధాప్యంలో పెన్షన్ అనేటువంటి విధానాన్ని రద్దు చేసి బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా 1/9/2004 తర్వాత అపాయింట్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఎవరికైనా కూడా పెన్షన్ లేనటువంటి పరిస్థితి, మా దగ్గర నుంచి రికవరీ చేస్తున్నటువంటి 10% డబ్బుని ఏ కార్పొరేట్ సంస్థల్లో డబ్బులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధానాలను మొత్తం కూడా రద్దు చేయాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు అయితేనేమి రకరకాలుగా రేడియోలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చెల్లో పార్లమెంటు చెల్లో ఢిల్లీ కార్యక్రమం అనేకం చేశాం, అయినా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబంలో మరి ఆయనకి పెన్షన్ ఉంది, ఆయన కొడుక్కి పెన్షన్ ఉంది, అవసరమైతే తన మనవడు దేవాన్స్ కూడా పెన్షన్ తెచ్చుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో ఎదురు చూస్తున్నాడు. దేశవ్యాప్త సమ్మెకు మనందరం హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే మనం గత 4 ఏళ్ళ నుంచి కానీ గమనించుంటే పరిపాలన మార్పు కోరుకున్నాం, మార్పు వస్తుంది అనుకున్నాం, కానీ మన బతుకులు మారుతాయో మనం ఎదురు చూసాం, కానీ మన బతుకులు అయితే మారిన పరిస్థితి ఏం లేదు. కార్పొరేట్ సంస్థలు వాళ్ళ బతుకులు మారే విధంగా ఈ ప్రధానమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అట్టడు ఉన్న ప్రజలు నేటికి కూడా 3 పూట్ల భోజనం చేయకుండా చాలామంది ఈ రోడ్ల మీద తిరిగారు, చాలామంది మేము చూస్తున్నాం. అయితే మనందరం కొన్నాం ప్రధానమంత్రి గారికి ఎవరు లేరు కదా, ఆయన తనకి సంపాదించుకునే అవసరం లేదు కదా అని చాలామంది అన్నారు. అయితే ఆయనకి గతంలో ఉన్న వాళ్ళకి తేడా అయిన కూడా నేనైతే సమాధానంగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మనం చాలామంది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కుంభకోణాలు అవి జరిగాయి అన్నారు, ఇప్పుడు కుంభకోణాలు జరగలేదు కానీ మీరు రిలయన్స్ ఆఫీసర్ మాత్రం పోషించట్లేదని మేము మాత్రం సమాధానం అడుగుతున్నాం. నిన్న మనం చూస్తే ఆర్బీఐ గవర్నర్ కూడా మీ దెబ్బకి పారిపోయిన విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కానీ మన వైపు చూస్తూ చూడకపోతే వాళ్ళకి తగిన బుద్ధి మనపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. మనందరం సంఘటనగా పోరాడి రాబోయే రోజులు ఖచ్చితంగా ఏ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వానికి తగిన మనపాఠం తెలుపుతామని తెలియజేస్తూ. ప్రేమైన కార్మిక సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కార్మికులు సార్వత్రిక సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు ప్రధాన కారణం గత
ఐదు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబించినటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జనవరి 8-9 తేదీల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దేశానికి నేను కాపలాదారుగా ఉంటాను, మంచి అత్యధిక మంచి రోజులు వస్తాయని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం పైన కార్మిక చట్టాలు సవరణ చేసి కార్మిక వర్గానిపై దాడి చేస్తూ ఉంది. ఈ దాడికి నిరసనగా ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మెని జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా ఒంగోలు నగరంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన ఈ సమ్మె రూపకం ఏంది, ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది, ఈ సమ్మె ప్రభావం ఏ విధంగా కార్మికుల మీద ప్రభావం చూపుతుందనేది ఒక విచిత్ర వేషధారణని ఇక్కడ తెలియపరుస్తున్నాం. ఒక కార్మికుడు నోట్ల రద్దు తర్వాత, GST వచ్చిన తర్వాత, కేంద్రంలో నరేంద్ర మోడీ విధానాలు, ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికుల్ని మరీ దిగజార్చే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. అట్లా విధంగా నోట్ల రద్దు తర్వాత ముఖ్యంగా చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ దృశ్యాలన్నీ కూడా అరుణోదయ కళాకారులు ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సమ్మెకు మద్దతుగా అరుణోదయ సమైక్య సంఘీభావంగా ఈ ప్రదర్శన తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ BC కులాలను BC జాబితా నుంచి తొలగించాలని కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కాపు కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దశాబ్దాల నుండి రిజర్వేషన్ కలిగి ఉన్న 26 BC కులాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తొలగించారు. అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో లేని అనేక తెలంగాణ BC కులాలను తొలగించి వాటి స్థానంలో గాజుల బలిజ, గాజుల కాపు, బలిజ, తెలగ, ఒంటరి కాపు కులాలను చేర్చాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాపు సంఘం నాయకులు గుండ్రెడ్డి రాఘవ, తోటపల్లి వెంకటరంగారావు, నాగిశెట్టి బ్రహ్మయ్య, ఆరిగ చలమయ్య, చాకిరి ధనుంజయ, అడుచుమల్లి వెంకట్రావు, గాజ వెంకటకృష్ణారావు, చెరుకూరి ఫణీంద్ర, పాలెం సురేష్, నరహరి సాంబయ్య, పల్లంశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రిజర్వేషన్, కాపుల రిజర్వేషన్ మీద ఎన్నో దశాబ్దాలుగా పోరాటాలు జరిగి అనేక పరిణామాలు చెందాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసి వీళ్ళు ఈ కేటగిరీ F పెట్టండి BC అని చెప్పి అది కేంద్రానికి పంపించారు. అది ఇట్లా ఉండగా ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం BC పంపించి వీళ్ళకి BC కాపులు ఇచ్చేశారు. అటునే తెలంగాణలో ముస్లిమ్స్కి ఇతర జాట్లు మహారాష్ట్రలో అది అన్నీ చెప్పి ప్రశ్న ఇచ్చినప్పుడు మన ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు, 50% దాటి రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదని మీకు తెలీదా, ఇది అసాధ్యమైన ప్రపోజల్ పెట్టి మమ్మల్ని ఈ విధంగా చేయడం, ప్రజలను మోసం చేయడం తప్పు కదా అని వారు చెప్పారు. 26 కులాలని BC కుల 26 BC కులాలు 40 దశాబ్దాల నుంచి అనుభవిస్తున్న ఆ కులాలని 26 కులాలను తీసేయడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారిని కూడా 2015 నుంచి ఈరోజు వరకు దాని మీద ఎలాంటి చర్య లేదు. దాన్ని వాళ్ళు ఎక్కడ ఎక్కడైతే అక్కడ తీసేశారో ఇక్కడ 30-40 కులాలు తెలంగాణలో ఉన్నటువంటి ఇక్కడ ఒక్క కుల ఈ 30-40 కులాల్లో ఒక్కరు కూడా ఈ స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు. అలాంటి BC కులాలను తీసేసి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, గాజుల కాపు, గాజుల బలిజని ఆ జాబితాలో BC జాబితాలో చేర్చాలని 9 షెడ్యూల్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు తీసేయాలని తీసేసిన వాటిల్లో కాపు, బలిజ, తెలగ వాళ్ళని చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దళితుల ఆర్థికాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న జూపిడి ప్రభాకర్రావు సేవలను సద్వినియోగం చేసుకుని దళితులు ఆర్థికంగా ఎదగాలని దళిత బహుజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చప్పిళ్ళి వెంగళరావు కోరారు. MCA భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెంగళరావు మాట్లాడుతూ, తన అమూల్యమైన విలాసవంతమైన జీవితాన్ని దళిత జాతి కోసం వదులుకొని 3 దశాబ్దాలుగా దళిత జాతి సమస్యలపై పోరాడుతూ దళితులను ఆర్థికాభివృద్ధికి ప్రభాకర్రావు కృషి చేశారని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో గంటా సుబ్బారావు, కొండపల్లి విల్సన్ పాల్గొన్నారు. ఆరోపణలు
దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి జూపూడి గారు ఆయన యొక్క సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి దళాల్లో ఉన్నటువంటి ఉద్యమాలు వానమాలు రానటువంటి కొందరు లెటర్ ప్యాడ్ సంఘాలు పెట్టుకొని కారంచేడు ఉద్యమం నుంచి పుట్టినటువంటి దళిత మహాసభలో కానీ ఆ తర్వాత ఉన్నటువంటి దళిత సంఘాల్లో కానీ పనిచేయటటువంటి దళారులు ఉద్యమాలుగా ఉద్యమ నాయకులుగా లెటర్ ప్యాడ్ సంఘాలు వేసుకొని ఉద్యమాలు ఉద్యమాలని వ్యాపారంగా మలుచుకొని బినామం పేరులతోటి ఎస్సీ కార్పొరేషన్ ఉన్నటువంటి రుణాలను దోచుకొని జీవిస్తున్నటువంటి వారికి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. దళారులుగా మిమ్మల్ని ఖచ్చితంగా జాతి నుండి వెలివేసే వరకు మేము మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మానేశ్రీ జూపూడి ప్రభాకరరావు మీద 10 మంది ఎన్ఎస్ఎఫ్డిసి ఎన్ఎస్కేఎఫ్డిసి లోన్లు రాలేదని అసత్య ప్రచారాలతో ఆయన్ని అవమానపరచడం సిగ్గుచేటని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఒక అధికారిని దళితులు అనేవాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ మీద వెళ్ళి లోన్లు అభ్యర్థించాలి, అయితే బెదిరించడం అనేది దారుణం. ఆయన్ని దెబ్బతీయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నాటకం ఆడారని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గాలికి వదిలి కొత్త పునాది రాళ్లు వేస్తున్నారని, నిన్ను నమ్మేదల్లా బాబు అంటూ వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. సాగర్లో నీళ్లు ఉన్నప్పటికీ జిల్లాకు ఇవ్వకుండా నెట్టేట ముంచాడని, సుబాబుల రైతులకు ఒప్పంద ధరలు దొరకొండకు ఒక్క పరిశ్రమ కూడా రాదని, నిమ్స్కు భూములు ఇవ్వరని తదితర అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఈ విలేకరుల సమావేశం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో జిల్లా సందర్శనకి వచ్చుచున్న సందర్భంగా గతంలో వారు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు పరిచారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఎన్నికల ప్రణాళిక అనేది, ఎలక్షన్ మేనిఫెస్టో అనేది చాలా విలువైన పత్రం. మేము గెలిచిన వెంటనే ఇవన్నీ చేస్తాం, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అవి, ఎన్నికల ప్రణాళికలో చేసిన ఒక్క అంశమైనా మీరు నిర్వర్తించారా అమలు చేశారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా ఎన్నికలలో రుణమాఫీ అనే మోసపూరిత వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు బాబు. పూర్తి రుణమాఫీ అన్నారు, పూర్తి రుణమాఫీ కాదు, అది కుదరదని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు, అది అయిపోయింది. తరువాత 4-5 విడతల్లో సంవత్సరానికి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క కుటుంబానికి 1,00,000 అని చెప్పి 24,000 కోట్లతో మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు, అది పోయింది. కేవలం 15,000 కోట్లు మాత్రమే ఆచరణలో తీసుకొని వచ్చి మిగతా విషయం ఇంకా 2 నెలల్లో ఎన్నికలు ఉన్నా ఆ విషయం పూర్తిగా మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం, రైతులకు గిట్టుబాటు ధర సాధించడం కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తాను అని చెప్పి వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే, హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు వారి ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ధరల స్థిరీకరణ నిధి ఊసే మర్చిపోయారు బాబు గారు. సమస్యల పరిష్కారం కోరుతూ పిఎస్సిఎస్ ఉద్యోగులు దీక్షలు నిర్వహించారు. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలియజేశారు. మా పిఎస్ఎస్ ఉద్యోగుల న్యాయమైన కోరికల కోసం డిసెంబర్ 17 నుండి నిరవధిక మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు
నిరవధిక సమ్మెను కొనసాగిస్తూ ఉన్నాం. డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 30 వరకు పీడీసీసీ బ్యాంక్ దగ్గర మా యొక్క సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో మేము నిరసన కార్యక్రమాలు చేపట్టాము. ఆ తర్వాత డిసెంబర్ 31 నుండి ఇప్పటి వరకు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మా యొక్క నిరసన కార్యక్రమాలని కొనసాగిస్తూ ఉన్నాం. జనవరి 3 నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా పిఎస్ఎస్ ఉద్యోగులు ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉన్నారు. వారికి మద్దతుగా మేము మా ప్రకాశం జిల్లా యూనిట్ కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షల్ని కొనసాగిస్తూ ఉన్నాం. మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిశీలించినట్లయితే జీవో 151 అమలు చేస్తూ 2014 నుండి వేతన సవరణ 50%గా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీ జీవోని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. పిఎస్ఎస్లో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. గ్రాడ్యుటీ 5 లక్షలకు పెంచాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మా పిఎస్ఎస్లో పనిచేసే ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ ఉన్నాం. మా యొక్క ఉద్యోగాలు మా యొక్క పేస్కేలు సొసైటీ అంటే రన్నింగ్ క్యాపిటల్ మీద 2% ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మా యొక్క న్యాయమైన కోరికల సాధనలో ప్రభుత్వం ఇప్పటివరకు, ఎందుకంటే మేము సామాన్య ప్రజానీకానికి, గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య రైతాంగానికి వివిధ సేవలు కొనసాగిస్తూ నిరంతరం శ్రమిస్తున్నటువంటి మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వివిధ రూపాల్లో మేము చేసినటువంటి ఆందోళనలు కూడా నిర్లక్ష్యం చేస్తూ ఇంతవరకు పరిష్కారం చేయలేదు కాబట్టి మేము ఆమరణ నిరాహార దీక్ష పొందుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఆమరణ నిరాహార దీక్షను కూడా నిర్లక్ష్యం చేస్తే రేపు 10వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి పిఎస్ఎస్ ఉద్యోగులు చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టి విజయవాడ ధర్నా చౌక్ దగ్గర వివిధ ప్రజా సంఘాల మద్దతుతోటి, అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క మద్దతుతోటి, పీడీఎఫ్ ఎమ్మెల్సీల యొక్క మద్దతుతోటి పెద్ద బహిరంగ సభని నిర్వహించి ప్రభుత్వానికి మా యొక్క సమస్యలని, మా యొక్క పోరాట పటిమని తెలియజేస్తాము. అప్పటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే తర్వాత జరిగే పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుందని మేము మా సంఘం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని అరికట్టాలని, యువత దుర్వ్యసనాలకు దారితీసి ఆన్లైన్ ఔషధ విక్రయ విధానాల పట్ల నిరసన తెలపాలని, నాణ్యత గల నమ్మకమైన మందుల గ్యారంటీ ఇవ్వలేని ఆన్లైన్ ఔషధ వ్యాపారాన్ని వ్యతిరేకించాలని, అనేక అనర్థాలకు దారితీసి ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్న తమకు మద్దతు తెలపాలని డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డివి కృష్ణారెడ్డి కోరారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఎక్కలి బాలు, పట్టణ కార్యదర్శి పిఎస్ఎన్ మూర్తి, వేమూరి సుబ్బారావు, ఆంజనేయులు, నాగరాజు, రాము, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కెమిస్టుల యొక్క మనుగడకు ప్రమాదం తీసుకొచ్చే ఆన్లైన్లో మందుల అమ్మకాల మీద నిరసనగా హెల్లో బోలో కార్యక్రమాన్ని మా రాష్ట్ర జాతీయ సంఘాల పిలుపు మేరకు ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించడమైనది. నిరంతరం నిఘాలో ఉండి అమ్మవలసి మందుల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే మందుల వ్యవస్థను ఈరోజు చిల్లర వ్యవరగా ఆన్లైన్లో వచ్చి తీసుకొచ్చి యువత మత్తు మందులకు బానిస అయ్యేటట్టుండే ఈ కొత్త చట్టాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. దీని గురించి మేము పలు రకాలుగా, పలు దఫాలుగా ఉద్యమాలు చేసి ఆల్రెడీ ఇప్పటికే మేము ప్రభుత్వానికి దీనివల్ల జరిగే పరిణామాల మీద ఒక రిపోర్ట్ ఇవ్వడమైనది. ఆ కార్యక్రమంగానే, అందులో భాగంగానే ఈరోజు మద్రాసు హైకోర్టు అయితే, ఢిల్లీ హైకోర్టు అయితేమి ఈ యొక్క వ్యవస్థను ఆపేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వ ఆన్లైన్ మెడికల్లో ఆన్లైన్ అమ్మకాలకి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నా చేసి కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆన్లైన్ల వల్ల ఈ యొక్క యువత విడివిడిగా ఈ యొక్క మత్తు మందులు దొరికి చెడు మార్గం పడే అలవాటు ఉంది, అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి దీనికి నిరసనగా మేము చేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క దేశ సంపదని ఈ యొక్క ఆన్లైన్ సంస్థలు, అమెజాన్ కానివ్వండి, ఇట్లాంటి సంస్థలన్నీ, వాల్మార్ట్లు కానివ్వండి, మన యొక్క దేశ సంపదని దోచుకొని పోయే అవకాశం కూడా దీంట్లో ఎక్కువ ఉన్నది. ముఖ్యంగా ఈ మెడికల్ షాప్స్లో 8 లక్షల కుటుంబాలు
యొక్క దేశంలో జీవిస్తున్నాయి. వాళ్ళకి పరోక్షంగా కూడా ఒక 20 లక్షల కుటుంబాలు దీని మీద జీవనం సాగిస్తున్నాయి. ఈ యొక్క ఈ మూత పడితే ఈ యొక్క 28 లక్షల కుటుంబాలు వీధిని పడే అవకాశం ఉన్నది. అట్లాగే ఈ యొక్క గ్రామాల్లో మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ తగ్గిపోయి ఫ్యూచర్లో మందుల అవైలబిలిటీ కూడా తగ్గిపోయి ఈ యొక్క చిన్న షాపులు మూతపడినందువల్ల ప్రజలు బాగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకుని దీన్ని మాకు సపోర్ట్గా చేసి రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు పీటీఓ మంగళగిరి నుంచి జిల్లాకు కేటాయించిన 74 వాహనాలను జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు ప్రారంభించారు. 4 టీయువీ వాహనాలు, 2 బొలెరో, 1 ఇన్నోవా క్రిస్టా, 1 బస్సు, 1 తుఫాను, 1 ఐషర్, 1 వాటర్ ట్యాంకర్, 63 టీ వీలర్స్ని ఎస్పీ ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామాయపట్నం పోర్ట్ పేపర్ మిల్లులకు ఈ నెల 9న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేస్తారని, ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని కోరిన అటవీశాఖ మంత్రి సిద్ధారాఘవరావు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలులో తొలి రోజు సమ్మె నిర్వహించిన వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు. దళితుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జూపూడి ప్రభాకర్ ని విమర్శించడం తగదు, దళిత బహుజన ఐక్య వేదిక ప్రతినిధుల హితవు. ఇవి నాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.